नमस्ते डीएन5 न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु पच्चूरु नियोजकवर्ग इंचार्जीगा बाध्यतलु चेपट्टिन चीराल माजी एम्मेल्ये आमंचि कृष्णमोहन सभकु हाजरैन टीडीडी चैर्मन वैवी सुब्बारेड्डी उप मुख्यमंत्री कोट्टु सत्यनारायण मंत्री मेरुग नागार्जुन मुख्यमंत्री जगनमोहन रेड्डी विमर्शे अर्हत पवन कल्याण को लेदन्न वैसीपी राष्ट्र संयुक्त कार्यदर्शि नीलम सैमुअल मोजेस चीराल रोटरी क्लब आवरण में कांग्रेस आध्वर्यंलो मुग्गुल पोटीलु बहुमतुलु अंदजेसिन रोटरी प्रेसिडेंट डॉक्टर आई बाबूराव ఊరమస్తాన్రావు శివకుమారి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చీరాల కొత్తపేటలో ఉచిత వైద్య శిబిరం పచ్చూరు మండలం నూతలపాడులో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పచ్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజారంజకంగా పాలన సాగిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా అమ్మఒడి నుంచి విద్యాదీవెన ఆరోగ్యశ్రీ నాడు నేడు పథకాల వరకు అన్ని అమలు చేస్తున్నారన్నారు అర్హులైన వారందరికీ అన్ని పథకాలు అందుతున్నాయన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలు ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో పచ్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జిగా ఆమంచి కృష్ణమోహన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారన్నారు ఆయన విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు సభలో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బాపట్ల లోక్సభ సభ్యులు నందికం సురేష్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ శాసనమండలి సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత పచ్చూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ రావి రామనాథం బాబు పచ్చూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు చుండూరి రవి మాట్లాడారు ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన స్వగ్రామమైన పందిళ్ళపల్లి నుండి భారీ బైక్ ర్యాలీలో నూతలపాడు చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతుందో కూడా మీరందరూ కూడా చూస్తున్నారు సంక్షేమ పాలన ఎటువంటి సంక్షేమ పాలన సాగుతుందో గత 3.5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పారదర్శకతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని దేశంలో ఎవ్వరూ లేరు అది ఒక్క మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎటువంటి సంక్షేమ పథకాలంటే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకము ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకము 108 లాంటి పథకాలు అప్పట్లో దేశంలోనే మొట్టమొదటిగా అటువంటి పథకాల గురించి ఆలోచన చేసిన వ్యక్తిగా దేశంలోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కొనియాడారు అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఆయన వారసుడు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారంటే ఏ రాష్ట్రంలో కూడా అటువంటి సంక్షేమ పథకాలు లేవు కదా అటువంటి ఆలోచన కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలంటే అమ్మఒడి లాంటి పథకం చూసుకోండి దేశంలో ఎక్కడా లేని పథకం అది మన రాష్ట్రంలోనే అర్హులైన ప్రతి వాళ్ళకి అమ్మఒడి పథకం అమలవుతుంది అదే విధంగా రైతు భరోసా పథకం అదే విధంగా విద్యా వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే కోసం ఎన్నో పథకాలని విద్యా దీవెనని వసతి దీవెనని ఫీజు రీయింబర్స్మెంట్ ని ఇంకా మెరుగ్గా అమలు చేసే కార్యక్రమం విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చే విధంగా అన్నిటికన్నా గొప్ప మార్పు నాడు నేడు పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లెటూళ్ళలో స్కూల్స్ ని కూడా తీర్చిదిద్దే బహుత్తర కార్యక్రమం కూడా మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతోనే అది దేశంలోనే మన మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే అమలవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వైద్య రంగాన్ని కూడా పేదవాడికి వైద్యం ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని చెప్పి వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో ఇంకా ఎన్నో రుగ్మతలు అన్ని రుగ్మతలు ఏ రుగ్మత వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రులు అన్ని నోట్లు వచ్చి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమే కాకుండా వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలని
రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజీలు ఉండాలని 16 మెడికల్ కాలేజీల్ని మన రాష్ట్రంలో కొత్తగా స్టార్ట్ చేసి ఆలోచన కూడా చేయటమే కాకుండా పనులు కూడా ప్రారంభించి త్వరలోనే ఆ మెడికల్ కాలేజీలన్నీ ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్న గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాకుండా ఎక్కడా కూడా ఇది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ లోటు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్న రాష్ట్రం మన రాష్ట్రం ఈరోజు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ చెల్లగన్నట్టు గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పిన విజ్ఞానం దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన చేసినట్టే మోత్తర ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాం. అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఒక పక్కన బీజేపీ తోటి మరో పక్క మరి చంద్రబాబు నాయుడు తోటి ఒప్పందాలు చేసుకుని మరి మన తప్పుతో అన్యాయం చేయడానికి మరి గొప్పమైన పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్న రోజున ఆయన మీటింగ్ పెట్టి కూడా ఏం చెప్పాడో అన్నది అందరం చూశాం. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలకి దొరుకుతున్న న్యాయం జరగకుండా ఏదో రకమైన కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరగకుండా జగన్మోహన్ రెడ్డి రైతు పరిపాలన కావాలని పోరాటం అంటే ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయటం. మరి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించి రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పరిపాలన కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా బలపరిచి ఈ దుర్మార్గాన్ని ఆటగట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించాలని కోరుకుంటూ పేరున ఆలోచన ఈ రాష్ట్రంలో అంబేద్కరిజం వర్తిల్లాలని ప్రజాహితమైన పరిపాలన అంటేనే పేద ప్రజల యొక్క గుండె చప్పుడు ఆ చప్పుడు వినిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తినటువంటి జెండా మసా ఏ నాయకుడికైనా మీరు ఎంత నడిచి హారతి పథకాన్ని కోరుకుంటూ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దేవుడికి సంబంధించినటువంటి ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపాన పెద్దలు నిజంగా అది కూడా ఒక అద్భుతమే. ఈ ప్రాంతంలో నడిగాడినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలికిత్రమే. ఆ దేవుని సన్నిధిలో ఉండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకునే విధంగా ఉన్నాడు సుబ్బారెడ్డి గారు. అలాంటి వారి చేతుల మీదుగా ఈరోజు అమ్మిలు చేయటం మా అందరిని ఆదంచి కృష్ణమోహన్ గారి యొక్క ఖచ్చితంగా ఈ ప్రాంతం ప్రతి వారిని కలుపుకుంటాడు. ఈ నియోజకవర్గం ఒక వినూత్నమైన నియోజకవర్గంగా ఒక బలమైన గట్టినటువంటి నాయకుడిగా మీకు దొరికాడు అందుబాటులో ఉంటాడని తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోసే ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉండాలని కోరుకుంటూ సమర్థిస్తుంటాడు. నిధులతో నన్నగారు సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా 2 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేసుకుంటూ రెండో అంశం ఈ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు తప్పకుండా స్వీకరించి ఇన్ఛార్జిగా ప్రజల ముందుకు నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చినటువంటి ఆమె కృష్ణమోహన్ గారు. ఇవాళ చూస్తున్న రాష్ట్రం మొత్తం మీద కూడా మన భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన రోల్ మోడల్ గా నిలిచింది. దానికి కారణం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏ మా ప్రజలకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు ఏ విధంగా తీర్చాలని చెప్పి ప్రతి ఒక్క సామాన్య మానవుని దక్కించుకుని అన్ని వర్గాల వారిని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ అండగా ఉంటూ సంక్షేమ రథసారథిగా ఈరోజు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ సంతోషంగా లేని ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రజలు సంతోషంగా ఉంటారు అని ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరలా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంటంకం ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ నియోజకవర్గాన్ని నిన్న మండలం వరకు రామానంద బాబు గారు ఉన్నారు, అలాగే కొత్తగా ఈ రోజు నుంచి సోదరు కృష్ణమోహన్ గారు బాధ్యత తీసుకున్నారు. మీ ఇద్దరితో ఒకటే నేను చెప్పేది ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటానికి. నియోజకవర్గ అధిసాధిగా కృష్ణమోహన్ గారు ఇక్కడ పరిస్థితులు రాజకీయ వ్యవహారాలు ప్రజల యొక్క ఆలోచన విధానాలను తెలిసి తెలియనటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా చీరాలలో మరి శాసనసభ్యుడిగా చేసి కింద స్థాయి నుంచి రాజకీయంగా పంచలంచలుగా పైకెచ్చినటువంటి వ్యక్తి.
తప్పనిసరిగా పటమతోటి ముందుకు దూసుకుని వెళ్ళగలిగినటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారు కూడాను బాధ్యత స్వీకరించి ఈ రోజు కృష్ణమోహన్ గారు బాధ్యత స్వీకరిస్తున్నప్పుడు నేను జగన్ గారిని కలిసినటువంటి సందర్భాల్లో ఈ మధ్యకాలంలో అంటే కనీసం ఒక సంవత్సరంలోపు ఎప్పుడు కనపడ్డ చీరాలో ఒకసారి ఖర్చుతో నాకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గురించి ఆయన చెప్తే నాకు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే ఆయన ప్రారంభమైన అబద్ధం చెప్పడు అంత సానుకూలత మనకి ఎందుకు ఉంటుంది అనే దానికి ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఖర్చులు చేసిన సందర్భంగా మీరు చూపించినటువంటి అభిమానం స్వాగతం ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మర్చిపోమని చెప్పి మీ అంచనా స్థాయికి తగ్గట్టు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి పల్లెకి ప్రతి గడపకి ఉన్నటువంటి 96 గ్రామ పంచాయతీల్లో ఉన్న 6 మండలాల్లో నేను పండుగ తర్వాత వస్తాను. అలానే వచ్చే కొద్దిమంది ముఖ్యమైనటువంటి పెద్దలతో ఆ గ్రామానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించి కోటగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి పెద్దలతో కూలం కూసుండా చర్చిస్తాను. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం మీడియా ప్రతినిధులతో కూడా వస్తువుల్లో అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయాన్ని ఖచ్చితంగా ఒక పవిత్రమైనటువంటి ఒక బలమైనటువంటి వ్యవస్థగా ఇది అందరికి సంబంధించినటువంటి కార్యక్రమంగా చూసి ఆ ప్రాతిపదికన ఈ ప్రాంతం గురించి మీడియా సోదరులతో కూడా నేను చర్చిస్తాను. తర్వాత నేను నాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో 51% ఓట్లతో 151 స్థానాలు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ కు విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యూల్ మోజెస్ అన్నారు. రాజకీయాలంటే షూటింగ్ విరామ సమయంలో వచ్చి 4 డైలాగులు చెప్పి వెళ్లేది కాదన్నారు. తన అన్న చిరంజీవి ప్రజాక్షేత్రంలో నిలబడి రాజకీయాలు చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నాడు, కాబట్టే రాజకీయాలు విరమించుకున్నారని గుర్తు చేశారు. ప్రజామోదం పొందిన ముఖ్యమంత్రిని వ్యక్తిగత దూషణ చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే పార్టీ సిద్ధాంతంతో 3 ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ రాజధాని కేంద్రాలను ఎంపిక చేసుకుంటే దాన్ని 3 ముక్కలు అంటూ ఆరోపణలు చేయడం రాజకీయ అవగాహన లేకపోవడమేనన్నారు. ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి స్థాయి మద్దతు తనకు ప్రజలు ఇవ్వలేదని అంగీకరించిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఒకే రాజధాని అంశంపై పవన్ కళ్యాణ్కు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. ప్రజామోదానికి వెళ్లడం వదిలేసి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. నిన్న మీటింగ్లో శ్రీకాకుళంలో యువశక్తి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన 3 ముక్కల ముఖ్యమంత్రి అని, తరువాత ఏదో ఖైదీ నెంబర్ గురించి మాట్లాడాడు. అది స్థాయికి తగ్గట్టుగా లేదని మీకు విన్నవించుకుంటున్నాను. ఆయన ప్రజాక్షేత్రంలో 50% పైబడి ఓటు సాధించి 151 సీట్లు సంపాదించుకున్న ఒక ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి. ఆయన్ని మీకు సంబంధించడం కరెక్ట్ కాదు, మీరు ఇంకోసారి అట్లా సంబంధించొద్దని మీకు మనవి చేసుకుంటున్నాను. 2, ఆయన పార్టీ విషయంలో ఆయన ఒక విధానం ఉంది. 3 ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆ విధానం పాటిస్తున్నారు. మీకు నచ్చకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి అది విధానం కరెక్ట్ కాదు, మాది ఒకటే రాజధాని ఉంటుంది, ఒకటే ప్రాంతం అభివృద్ధి చేస్తాను, మీరు చెప్పండి, దానిలో తప్పు లేదు. అంతేగాని దాన్ని డిగ్రేడ్ చేసి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని మీకు మరొకసారి విన్నవిస్తున్నాను. మళ్ళా మీరు మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కానీ మంత్రులు కానీ అరే ఒరే ఎవడరా మరి వెదవల్లారా చెప్పు తీసుకొని కొడతారనే మాట అసహనంగా మాట్లాడుతున్నారు. మీకు అసహనం పెరిగింది, ఓర్పు సహనం పోయింది మీకు. మరి ఎందుకు పోయింది నాకు అర్థం కావట్లేదు మీకు. కాబట్టి సహనంతో ఓర్పుతో మాట్లాడు. నిజంగా మీరు మరి ప్రజాక్షేత్రంలో గెలిచి మీరు అనుకున్న కోరిక నెరవేరాలంటే మరి శ్రీకాకుళం దగ్గర నుంచి చిచ్చూరు దాకా క్యాడర్ డెవలప్ చేసుకుని ప్రజాపత్రంగా ఫైట్ చేసి రేపు 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి 5 సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్యంలో మరి ఎన్నికలకు వెళ్తారంటే అట్లా వెళ్ళి మీరు తెచ్చుకోండి. మీరు ఏదో సినిమాలు షూటింగ్ చేసుకుని కళలు కానీ వచ్చేసి మధ్య మధ్యలో ఇక్కడికి వచ్చి మాట్లాడటం మళ్ళీ వెళ్ళిపోవటం అది చేస్తే మంచి పడుతుంది కదా. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని మీకు విన్నవించుకుంటూ ఇంకొకసారి మాట్లాడుతుందని మీకు హెచ్చరిస్తున్నాను.
సంక్రాంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీరాల రోటరీ క్లబ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. చీరాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ పీసీసీ పిలుపు మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండో బహుమతి 3,000 రూపాయలు, మూడో బహుమతి 2,000 రూపాయలు. పలువురు మహిళలకి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న అందరికీ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు దంపతులు, మరి శ్రీనివాసరావు, సయ్యద్ అలింబాబు, బండ్లమూడి విజయకుమార్, దొడ్ల బ్రహ్మానందం, రామస్వామి, హనీ గ్రేస్, జంగా సునీత, తవాటిక రమ్య, మాదాల వైష్ణవి పాల్గొన్నారు. మనం ఒక మంచి మూటతో మనం పార్టిసిపేట్ సాధన పాల్గొనే వారికి ఉంటాం. ఒక టీమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాని మార్గంగా దాన్ని రిప్రజెంట్ చేయగలిగితే గట్టిగా మనమే పెట్టేసింది తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనం ఈ ఇంటి పోటీలు కనుక మీరు ఎప్పుడైతే మరి పోటీలు గెలుచుకుంటా ఉంటారో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కాన్సెప్ట్, ఇదే టెంపో మీరు మెయింటైన్ చేస్తాం. మండల పోటీలు కానీ అందరికీ వేరే వేరే పోటీలు కానీ ఎక్కడికి వెళ్ళి కూడా ఇదే స్పిరిట్తో మీరు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా అన్ని పేర్లు మీరు గెలుచుకున్న అవకాశం. ఈ సంక్రాంతి అంటే మనకు 3 రోజులు పండుగ. ఫస్ట్ రోజు భోగి ఉంది, 2 రోజులు సంక్రాంతి ఉంది, 3 రోజులు కనుమ పండుగ. ఈ సంక్రాంతి అంటే మనకు బాగా ఆనందించే పండుగ. ఇట్ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్. ఎందుకు సంతోషం అంటే వీళ్ళు ఆ 3 రోజులు చూసినా మనకి ఎక్కడ చూసినా ఆనందంగా కనిపిస్తా ఉంది. ఆ మొదటి రోజు మరి భోగి పడుతున్నప్పుడు కానీ, 2 రోజులు సంక్రాంతి పిండి వంట మనం టేస్ట్ చేసేప్పుడు కానీ, మనం చేసే అరిసెలు కానీ ఇంకా ఇతర పిండి వంటలు ఏదైతే ఉండే కజ్జికాయలు, చక్కరాలు, ఇవన్నీ కూడా మనకి మంచి మంచి టేస్ట్ చేస్తుంటా ఉంటాయి. అటు ఇదిగా అంటున్నప్పుడు నిజంగా తిరుగుతున్నంత రుడి పడుతూ ఉంటుంది. అంతేకాకుండా చివరి రోజు కలం పండుగ బాగా ఇష్టమైన నాన్ వెజ్ బాగా మనం ఇదే చెప్తాం. ఇలా ప్రతి రోజు కూడా మనకి ఆనందించే పండుగ. అంతేకాకుండా ఈ పండగకి మన బంధువులు మన కుటుంబాలు మన ఇంటికి వచ్చి ఇంకా అందరూ కలిసి మరి ఆ పండుగ సెలబ్రేట్ చేస్తే ఇంకా మనకు ఆనందం వస్తూ ఉంటుంది. అందుకే ఈ పండగకి ఒక పేరు ఏంటంటే ఐక్యతే పండుగ. ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ కూడా మనం అంతా ఉంటాం. మరి అలాంటి ఐక్యం మనం ఎక్కువ కొనసాగిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో అంతా మరి విడిపోయి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకే ఈ ముగ్గురు పోటీలు మనం వేయడం వల్ల మనందరం యునైటెడ్ గా మనం ముందు వెళ్ళాలని అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా నియోజకవర్గ అధ్యక్షులు కాంగ్రెస్ గారికి, పట్టణ మహిళా అధ్యక్షులు గారికి, మండల అధ్యక్షులు చీరాల రమ్య గారికి, అలాగే టౌన్ కాంగ్రెస్ మహిళ అభిషేక్ గారికి, పట్టణ అధ్యక్షుడు ఈ కార్యక్రమం రిజర్వ్ చేసుకుని చేసిన మా తమ్మి న్యాయవాది, మా టౌన్ ప్రెసిడెంట్ బండ్లమూడి విజయకుమార్ గారికి, మా గోమన్నయ్య గారికి, మా ఏఎస్పీసీ మెంబర్ అలీం గారికి, అలాగే ఇంకా మా సోదరుడు శేఖర్, మా నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు బ్రహ్మానందం గారికి, అలాగే ఇంకా చాలా మంది కార్యక్రమానికి తోడుండి ఊర మస్తాన్ రావు, శివరాజు కుమారి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం 3 రోడ్ల సెంటర్లోని విఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య ఉచిత శిబిరంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ పర్మినెంట్ వైద్యులు, ఎముకలు మరియు కీళ్ల స్పెషలిస్టు డాక్టర్ ముఖేష్ రెడ్డి, జ్వరాలు మరియు షుగర్ స్పెషలిస్టు డాక్టర్ తులసిరామ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ తాడివలస కుమార్ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ, ఊర మస్తాన్ రావు అండ్ శివరాజ కుమారి ట్రస్ట్ సేవలు చీరాల ప్రజలకు ఎంతో అమూల్యమైనవన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి ఎముకల ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు, హెర్నియా ఆపరేషన్లు, కిడ్నీలు రాళ్లకు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊర మస్తాన్ రావు, శివరాజ కుమారి, తాడివలస సురేష్ కుమార్, కాసమురళి, నాంగు రాజశేఖర్ రెడ్డి, హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. సభకు హాజరైన టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి మేరుగ నాగార్జున. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్న వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యూల్ మోజెస్. చీరాల రోటరీ క్లబ్ ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, బహుమతులు అందజేసిన రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు. ఊరమస్తాన్రావు శివకుమారి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చీరాల కొత్తపేటలో ఉచిత వైద్య శిబిరం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.